మీరు ఉన్నత స్థితి అన్నప్పుడు దాని అర్థం ఏమిటి పరిణామక్రమం దృష్ట్యా చూస్తే మానవులు అందరికంటే ఉచ్చస్థితిలో ఉన్న జాతి అయితే దాని తర్వాత స్థితి ఎటువంటిది అది ఈ గ్రహం మీద మీరే అందరికంటే ఉన్నత స్థితిలో ఉన్నవారు అనుకోకండి అది ఈ గ్రహం మీద అంటే దాని అర్థం ఏమిటి దీని దృష్ట్యా చూస్తే మనుషులకు దీని తర్వాత ఉన్నత స్థితి అంటే ఏమిటి మరొక గ్రహం ఏదైనా ఉందా ఇంకో శక్తి రూపమా అసలు అదేమిటి నిజంగానే ఇంకా ఉన్నత పార్శ్వాలు ఉన్నాయా ఎందుకంటే పరిణామం వృద్ధి చెందుతున్న కొద్దీ మనం ఉన్నత పార్శ్వం అంటే దానికి ఇంకా స్థాయిలు ఉంటాయనా మీ అనుభవంలో మీకు మనుషులందరూ ఒకే స్థాయి పరిణామంలో ఉన్నట్లు అనిపిస్తుందా నేను మిమ్మల్ని అడుగుతున్నాను పక్షపాతం లేకుండా చెప్పండి అందరి పట్ల ఉంచుదాం కాని మీకు మనుషులందరూ ఒకే స్థాయి పరిణామంలో ఉన్నట్లు అనిపిస్తోందా ఎవరికి తోక లేదనుకోండి నుండి పరిణామం చెందారు కాని చాలా మందిని చూస్తే వాళ్లకి ఒక తోక లేదా కొమ్ములో ఉంటే పరిపూర్ణంగా ఉంటారు అనిపిస్తుంది చాలామందికి తల్లలో నుంచి కొమ్ము ఇస్తే సరిపోయేది అనిపిస్తుంది ఎందుకంటే వాళ్ళెప్పుడు అవునా కదా మీరు అలా వీధిలో డ్రైవ్ చేసి చూడండి మన దేశంలో అది కొంచెం మెరుగ్గానే ఉంటుంది ట్రాఫిక్ ఘోరంగా ఉన్నా కూడా మన దేశంలో డ్రైవ్ చేయడం చాలా సాహసమే కానీ ఇతర దేశాల్లో ఏం చూశానంటే ఎంతో మంది వాళ్లు కోరుకున్న కార్లలో డ్రైవ్ చేస్తూ ఉంటారు కానీ విపరీతమైన చికాకు చిన్న విషయానికే మండిపడతారు నిజానికి మన దేశంలో అంతగా ఉండదు ఉత్తర భారతదేశంలో రోడ్ రేజ్ ఉంటుందని మనకు తెలుసు దక్షిణంలో అలా కాదు మనం ఒక నోరు గుద్దుకున్నాక కూర్చుని చర్చించుకుంటాం బహుశా ఆ మాటల్లో మన కొడుకు పెళ్ళి కూతురు పెళ్ళి కూడా అక్కడే నిశ్చయం చేస్తాం మనం ఇది మన తలరాత అందుకే గుద్దుకున్నాం అనుకుంటాం విత్ బ్యాంగ్ దక్షిణ భారతంలో రోడ్ల మీద పెద్దగా గొడవ ఉండదు కానీ ఉత్తరాన జరుగుతాయి కానీ వేరే దేశాల్లో అయితే వాళ్ళకు అసలు ఎంత కోపం అంటే అక్కడ ట్రాఫిక్ ఎంతో క్రమశిక్షణతో ఉంటుంది ఎవరైనా మన దోవకు అడ్డుపడడం చాలా అరదు ఇక్కడైతే ప్రతి క్షణం ఎవరో ఒకళ్ళు మనకు అడ్డుపడుతూనే ఉంటారు ప్రతి ఒక్కరూ ఏడేళ్ల జైలు శిక్ష కోసం ప్రయత్నం చేస్తూనే ఉంటారు అందరూ వాళ్ళ జాతకాన్ని పరీక్షించుకుంటూ ఉంటారు వాళ్లకు జాతకం చెప్పిన వాళ్ళు మీరు ఎనభై ఏళ్లు జీవిస్తారని అనుంటారు అందుకని అది నిజమో కాదో అని పరీక్షించి చూసుకుంటున్నారు ఇలా ఎన్నో జరుగుతూ ఉంటాయి ఇలా జాతకాన్ని పరీక్షించినా కూడా పెద్దగా కోపతాపాలు కనబడవు కానీ విపరీతమైన కోపంతో ఉన్న ప్రజలకు మనం పంజాలు కొమ్ములు ఇస్తే అది వాళ్లకు సరిగ్గా వాళ్ళ మానసిక భావోద్వేగ స్థితికి సరిపోతుంది వాళ్లకు ఎవరినో పీకేద్దాం అని ఉంటుంది కానీ అలాంటి గోళ్లు లేవు పరిణామక్రమం ఎలా ఉండాలంటే ఏదో రోజున వాళ్ళకి గోల్డ్ రావాలి అందుకని అందరూ ఒకే రకమైన పరిణామ స్థాయిలో లేరు ఎందుకంటే మనం ఒక గుమ్మాన్ని దాటాం దాని అర్థం అదే అంతిమం అని కాదు ఎందుకంటే మానవుడిగా ఉండడంలోని ప్రాముఖ్యత ఇదే ఇతర ప్రాణులు చేసేదానికంటే మనం భిన్నంగా చేయడం లేదు అవే పనులు మనం పుట్టాం అవి పుడుతున్నాయి అదే విధంగా వాటి తల్లులు వాటిని కన్నాయి మన తల్లి మనల్ని కన్నది వాటి తల్లులు తేలిగ్గా పురుడు పోసుకున్నాయి మన తల్లులు కష్టపడ్డారు సరేనా అంతే ఎందుకంటే అవి వందల్లో కన్నాయి మన తల్లులు ఒకరిని కనడానికి ఎంతో కష్టం అవి తింటాయి మనం కూడా తింటాం అవి పడుకుంటాయి మనం కూడా పడుకుంటాం అవి పిల్లల్ని కంటాయి మనం కూడా కంటే కనొచ్చు అవి చనిపోతాయి మనము చనిపోతాం ఒకే తేడా ఏమిటంటే మనం ఈ సరళమైన అంశాలని స్పృహతో నిర్వహించగలం ఒక రోజులో నిద్రపోయే సమయాన్ని మీకోసం తీసేస్తాను అది కూడా పరిగణలోకి తీసుకోవాలి కానీ మనం దాన్ని వదిలేద్దాం మీరు నిద్ర మేల్కొన్న క్షణం నుండి మళ్లీ మీరు నిద్రపోయే క్షణం వరకు ఎన్ని క్షణాలు ఎన్ని పనులు ఎన్ని ఆలోచనలు ఇంకా ఎన్ని భావాలు లేదా వాటిలో ఎంత శాతం మీరు ఎరుకతో చేస్తున్నారు ఇదే ప్రస్తుతం మీ పరిణామ స్థాయిని నిర్ణయిస్తుంది మీరు దాన్ని ఎరుకతో నిర్వహిస్తే మీరు అది ఒక విధంగా చేస్తారు మీరు దాన్ని నిర్బంధ స్థితిలో చేస్తే మీరు కూడా ఇతర ప్రాణుల్లానే కనిపిస్తారు అవునా మీరు కూడా ఇతర ప్రాణుల్లానే కనిపిస్తారు ఏమీ తేడా ఉండదు పనులు నిర్బంధ స్థితిలో చేస్తే అంతే మరి అవన్నీ ఎరుకతో చేస్తున్నప్పుడే మీరు ఈ గ్రహం మీద ఉన్నత స్థాయి పరిణామంలో ఉన్నట్లు లేకపోతే లేనట్లే దీన్ని బట్టి మిమ్మల్ని మీరు అంచనా వేసుకోవచ్చు నాకు ఎవరి మీద ఒక జడ్జిమెంట్ చేయడం ఇష్టం ఉండదు మీరు మేలుకున్న క్షణం నుండి మీరు నిద్రపోయే క్షణం వరకు మీ సమయంలో ఎంత శాతం వరకు మీరు మీ శరీరాన్ని మనసుని మీ భావాల్ని మీ శక్తిని మీ పనులను ఎరుకతో నిర్వహిస్తున్నారు మీరు ఒక శాతం కంటే తక్కువైతే మీరు చేయాల్సిన కృషి చాలా ఉందని తెలుస్తుంది నేను వస్తే నేను సూటిగా చెప్పాలంటే మీలో తొంభై శాతం కంటే ఎక్కువ మంది ఒక శాతం కూడా ఎరుకతో చేయడం లేదు ఒక శాతం కంటే చాలా తక్కువ ఇలా తొంభై శాతం కంటే ఎక్కువ మంది ప్రజలున్నారు ఆ పది శాతం మంది ఎవరైతే ఒక శాతం కంటే కాస్త ఎక్కువ చేస్తారో వాళ్ళు ఉన్నట్లుండి ఎంతో హుందాగా కనిపిస్తారు రేపటి నుండి ఇది చెయ్యండి రేపటి నుండి చేయాలనుకుంటున్నారా లేక ఇప్పటి నుండే ఈ క్షణం నుండి మీరు నిద్రించే వరకు మీరు ఎంతసేపు ఎరుకతో నిర్వహించగలరో చూడండి అన్ని అంశాలను మీ శరీరం మీ పనులు మీ మనస్సు మీ ఆలోచనలు మీ భావాలు శక్తి అన్ని మీరు ఎంతవరకు ఎరుకతో నిర్వహించగలరో చూడండి మీరు కనుక ఇవన్నీ ఒక ఐదు నిమిషాల పాటు ఎరుకతో నిర్వహిస్తే రేపు ఉదయం కల్లా ప్రజలు మీకు వంగి నమస్కారం చేస్తారు అలా ఎందుకు చేస్తున్నారో కూడా వాళ్ళకి తెలియదు అదే పరిణామం అది మీరు చేయగలిగిందే అది చేయవలసింది నేనే గాని మరేదీ కాదు అని మీరు తెలుసుకోగలిగితే పరిణామం చెందుతారు మీరు ఒకసారి మనిషిగా ఉన్న తర్వాత మీకు ఎరుకతో పరిణామం చెందడానికి అవసరమైన ఎరుక చైతన్యం ఉన్నాయి మీరు ఒక కోతిగా ఉన్నప్పుడు నేను మనిషినవుతాను అన్నది మీ నిర్ణయం కాదు ప్రకృతి మిమ్మల్ని అలా పైకి నెట్టింది కానీ ప్రస్తుతం ఆ నిర్ణయం తీసుకునేంత చైతన్యం మీకుంది ప్రస్తుతం నేను ఉన్న స్థితి నుండి ఎదగాలి ఎంతవరకు సాధ్యమో అంతవరకు ఎదగాలి అనుకోవచ్చు ఊరికే ఒకసారి ప్రయత్నించండి ఒక ఐదు నిమిషాల పాటు ఈ రోజు మీ జీవితాన్ని స్పృహతో నిర్వహించుకోండి రేపు ఉదయానికల్లా మీరు ఏ విధంగా ఉంటారో మీరే గమనిస్తారు మీరు మెరిసిపోతూ ఉంటారు నన్ను నమ్మండి